నమస్కారం ఇప్పుడు ప్రసాద్ ముందు చేస్తున్న ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్నోసప్ థర్టీన్ నైన్టీ సెవెన్కి అందరికీ స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు టైం వచ్చేసరికి సిక్స్ థర్టీ పీఎం అవుతుంది ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి న్యూస్లోకి వెళ్ళము నేను అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి మీ దగ్గర డబ్బులు ఉంటే బడ్జెట్ మీ ప్రాబ్లం కాదనుకుంటే మీరు ఏ మొబైల్ కొంటారని చెప్పేసి అడిగా చాలా మంది శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ టూ అల్ట్రా ఈ మొబైల్ గురించి మాట్లాడారు ఎక్కువ మంది శాంసంగ్ ఎస్ ట్వంటీ అల్ట్రా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే తో పాటు వస్తుంది అండ్ ప్రాక్టికల్గా మనం యూస్ చేసుకోవచ్చు ఫోల్డబుల్ ఫోన్తో కంపేర్ చేస్తే ఆ ఫోన్ సో చాలా బాగా ఆలోచించారు ఇచ్చారు అండ్ కొంతమంది అండ్ నెక్స్ట్ దాని కాంపిటేటర్ ఐఫోన్ థర్టీన్ సిరీస్ అండ్ వన్ ప్లస్ ఫోన్స్ కొన్ని కనిపించినాయి అండ్ కొంతమంది సోనీ ఎక్స్పీరియా అని రకరకాల మీ అభిప్రాయాలు అని చెప్పారు అవన్నీ చాలా వరకు చదివాను అండ్ ఇంక ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఫోన్ కొనాలనుకుంటే కొత్త ఫోన్ ఫోర్ జీ ఫోన్ కొంటారా ఫైవ్ జీ ఫోన్ కొంటారా ఫైవ్ జీ ఇండియాలో వన్ మంత్ టూ మంత్స్లో వస్తుంది ఎగ్జాక్ట్గా చెప్పలేం కానీ ఖచ్చితంగా వస్తుంది వన్ వన్ టూ మంత్స్లో ఇప్పుడు మీరు ఫోన్ కొనాలనుకుంటే ఫోర్ జీ ఫోన్ కొంటారా ఫైవ్ జీ ఫోన్ కొంటారా ఇక్కడ కూడా ప్రాక్టికల్గా ఆలోచించి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏ ఫోన్ కొంటారు ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి పదకొండు సంవత్సరాల క్రితం ఇదే రోజు స్టీవ్ జాబ్స్ తన పదవికి అయితే రాజీనామా చేశాడు పదవంటే యాపిల్ సిఈఓ పదవికి రాజీనామా చేశాడు ఎందుకు రిజైన్ అంటే బోర్డు మెంబర్స్తో గొడవల కారణంగా తనైతే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి పిక్సార్ పెట్టుకున్నాడు అండ్ తర్వాత మళ్ళీ వచ్చి యాపిల్ గ్రాఫ్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఓవర్ చేశాడు లెజెండ్ అని చెప్పొచ్చు ఒక మన టెక్ ఇండస్ట్రీకి స్టీవ్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ ఫస్ట్ లాంచ్ చేసిన ఐఫోన్ ఉంది కదా ఐఫోన్ వన్ టూ థౌసండ్ సెవెన్ లో లాంచ్ చేస్తే దానికి ఇప్పటికి కూడా పిచ్చ డిమాండ్ అయితే ఉంటుంది రీసెంట్గా ఇది వేలం వేశారు ఐఫోన్ ఫస్ట్ జనరేషన్ ఫోన్ ని ఇరవై ఎనిమిది లక్షల దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది లక్షలకైతే అది అమ్ముడిపోయింది ఇంకా అర్థం చేసుకోవచ్చు ఐఫోన్ వన్కి ఎంత డిమాండ్ ఉంది ఇప్పటికి కూడా నెక్స్ట్ మనకి జియో ఎయిర్టెల్ మేము ఫైవ్ జీ తీసుకొస్తాం ఫైవ్ జీ తీసుకొస్తాం అని చెప్పేసి కస్టమర్స్ అందరికి చెప్తూనే ఉంది కానీ వడాఫోన్ ఐడియా మాత్రం సైలెంట్ గా ఉంది ఇప్పుడు వడాఫోన్ ఐడియా కూడా కొద్దిగా గొంతు అనమాట మేము కూడా ఫైవ్ జీ తీసుకొస్తాం వీళ్ళే కాదు మేము కూడా ఫైవ్ జీ తీసుకొస్తాం అద్భుతమైన ప్లాన్స్ తీసుకొని వస్తాం అది అని చెప్పి చెప్తున్నారు ఈ ఫైవ్ జీ ఏమో కానీ వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి చాలా మంది ఫైవ్ జీ ప్లాన్స్ ఎంత కాస్ట్ ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు ఖచ్చితంగా ఫోర్ జీ కంటే ఫైవ్ జీ ప్లాన్స్ కాస్ట్ అయితే మీకు ఎక్కువ ఉంటాయి తక్కువకైతే అయితే రావు వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి ఎంత వీళ్ళు అనుకొని పెడతారు అందరూ ఒకటే పెడతారు ఒకటే రేంజ్లో పెడతారు ఒకళ్ళు ఎక్కువ ఒక తక్కువ అయితే బెటర్ ఇక్కడ మాత్రం యూనిట్ అయితే ఖచ్చితంగా చూపిస్తారు వాళ్ళు టెలికామ్ ఆపరేటర్ శుద్ధం ఎంత ప్రైజ్లో ఫైవ్ జీని తీసుకొని వస్తారో ఫస్ట్ ఎవరు ఫైవ్ జీని తీసుకొని వస్తారో ఎయిర్టెల్ జియోలో ఒకటైతే ఫస్ట్ ఫైవ్ జీ అయితే తీసుకురావచ్చు అనుకుంటున్నాను నేనైతే నెక్స్ట్ వస్తే వాట్సాప్లో ఒక స్కామ్ అయితే జరుగుతుంది మీకు వాట్సాప్లో లింకులు పంపిస్తున్నారు లింకులు పంపించి ఆ లింకుల మీద మీరు క్లిక్ చేశారనుకొని మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులన్నీ కాజేస్తున్నారు అనమాట ఈ సంఘటన వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లాకి చెందిన వరలక్ష్మి అనే రిటైర్డ్ టీచర్కి జరిగింది ఈమె అకౌంట్ నుంచి ఇరవై ఒక్క లక్షలు అయితే కొట్టేశారు స్కామర్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక లింక్ పంపిస్తున్నారు ఆ లింకు మీద క్లిక్ చేస్తే వీళ్ళు మన బ్యాంక్ డీటెయిల్ని యాక్సెస్ చేసే విధంగా క్రియేట్ చేస్తున్నారు సో వీళ్ళు అక్కడి నుంచి మన డబ్బులు కొట్టేయడానికి ట్రై చేస్తున్నారు సో దీనికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ కూడా వచ్చింది పోలీసులు కూడా ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అండ్ పోలీసులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు వాట్సాప్లో మీకు అన్నో నెంబర్స్ నుంచి ఏదైనా లింక్స్ వస్తే వాటి మీద క్లిక్ చేయకండి అని చెప్పేసి అందరైతే హెచ్చరిస్తున్నారు సో నేను కూడా చాలాసార్లు చెప్తుంటా వీటిని ఫిషింగ్ మెయిల్స్ అంటాం ఫిషింగ్ మెసేజెస్ అని ఉంటాం సో ఈ లింక్స్ అసలు మీరు క్లిక్ చేయకండి మీరు మెయిల్లో ఈమెయిల్లో వచ్చినా కానీ మీకు డైరెక్ట్ మెసేజ్ రూపంలో వచ్చినా కానీ వాట్సాప్లో వచ్చినా కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా మీకు లింక్స్ కానీ పంపించారనుకోండి మీకు తెలియకుండా ఆ లింక్స్ మీద క్లిక్ చేయొద్దు సో ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేయకండి మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ మనం షామి నుంచి షామి రెడ్మీ నోట్ లెవెన్ ఎస్సీ నేను తీసుకొని రాబోతుంది ఇది రెడ్మీ ఫోన్లో కొత్త ఫోన్ అని చెప్పొచ్చు ఇది ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మొత్తం బయటకు వచ్చినాయి సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ తో వస్తుంది అండ్ మీడియా టెక్ కీలో జీ నైన్టీ ఫైవ్ తో వస్తుంది ఫోర్ జీ ఫోన్ అయితే ఫైవ్ జీ ఫోన్ అయితే కాదు అండ్ బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎయిట్ పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా టూ మెగాపిక్సెల్ డిఫెప్ సెన్సర్ టూ మగాపిపిక్సెల్ మాక్రో కెమెరా ఉంది ఫ్రంట్ థర్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ సపోర్ట్ వస్తుంది ఫోన్ ప్రైస్ పదిహేను వేల రూపాయల లోపు తీసుకొని రావచ్చు ఎగ్జాక్ట్ గా ఎంత ప్రైస్ పెడతారో తెలియదు అండ్ పోకో కూడా పోకో ఎం సిరీస్ లో ఫోన్ తీసుకొని రాబోతుంది పోకో ఎం ఫైవ్ అని చెప్పేసి ఈ ఫోన్ మీడియాటెక్ జీ నైన్ తో వస్తుంది ఈ ఫోన్ మరి ప్రైజ్ దగ్గర ఇది కూడా దగ్గర దగ్గర పదిహేను వేల రూపాయలు ప్రైజ్ కేటగిరీలో తీసుకొని రావచ్చు ఇది కూడా ఫోర్ జీ ఫోన్ ఇప్పుడు ఫైవ్ జీ మనకు వస్తుంది కానీ ఫోర్ జీ ఫోన్ ఇంకా వస్తూనే ఉన్నాయి నెక్స్ట్ క్రాఫ్ట్ అని అంటే మన ఫస్ట్ టైం గుర్తు వస్తుంది బీజిఎంఐ లేకపోతే పబ్జీ అని మీకు గుర్తొస్తూ ఉంటాయి బీజిఎంఐ మేకర్ క్రాఫ్ట్ అని ఇప్పుడు కొత్త గేమ్ అయితే అనౌన్స్ చేసింది గేమ్ పేరు వచ్చేసరికి మూన్ బ్రేకర్ ఇది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి పీసీలో వీళ్ళు తీసుకొని రాబోతున్నారు దీని మొబైల్ వర్షన్ ఎప్పుడు డెవలప్ చేస్తారు ఎప్పుడు తీసుకొస్తారో ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఈ గేమ్ ఇరవై తొమ్మిదో తారీఖు పీసీ అయితే వస్తుంది చూద్దాం గేమ్ ఎలా ఉంటుందో ఇంకా బీజిఎంఐ విషయానికి వస్తే బీజిఎంఐ ఇండియాలో మనకి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే తీసేశారు కాబట్టి ఇప్పుడు రాయల్ పాస్ అయితే వీళ్ళే తీసుకురావట్లేదు మనకి సీజన్ సీజన్ రాయల్ పాస్ తీసుకొస్తూ ఉంటారు చాలామంది కొంటూ ఉంటారు రాయల్ పాస్ దానిలో మనకి స్కిన్స్ కానీ లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి ఇప్పుడైతే మాత్రం ఇది ఆపేశారు ప్రస్తుతానికి అయితే చూడాలి మరి గవర్నమెంట్ ఎప్పుడు మళ్ళీ బీజిఎంఐ అండ్ ప్లే స్టోర్కి యాప్ స్టోర్కి తీసుకొని వస్తుంది ప్రజెంట్ అయితే ఇది యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్లో అయితే లేదు మరి జనరల్గా డౌన్లోడ్ చేసుకుని ఆడుకుంటున్నారు టపాటప్ యాప్ నుంచి వాటి నుంచి బ్లాక్ చేయలేదు ఇండియాలో మనకి కంప్లీట్గా బ్యాన్ చేయలేదు జస్ట్ ప్లే స్టోర్ యాప్ స్టోర్ నుంచి యాప్ అంతే ఇంకా నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూద్దాం కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే మనీ తీ పడుగుతున్నారు చిప్ షార్టేజ్ అంటారు కానీ ఎవ్రీ మంత్ ఒక కొత్త మొబైల్ తీసుకొస్తున్నారు ఎలా అన్నా నిజంగానే చిప్ షార్టేజ్ ఉందా లేకపోతే వీళ్ళు చిప్ షార్టేజ్ పేరు చెప్పి ప్రైజులు పెంచేసి ఎక్కువ డబ్బులు అమ్ముకు అమ్ముకోడానికి ఇది నాకు డౌటే మంచి క్వశ్చన్ మనకి ఎందుకు ప్రైజెస్ పెంచుతున్నారు అంటే కోవిడ్ కోవిడ్ మెయిన్ రీజన్ అనమాట కోవిడ్ తర్వాత ఖచ్చితంగా షార్టేజ్ అయితే నడుస్తూ ఉంది డిమాండ్ పెరిగింది ఫస్ట్ మనకి ఏదైతే మొబైల్స్ ఉన్నా మొబైల్స్కి డిమాండ్ పెరిగింది ఎందుకు పెరిగిందంటే కోవిడ్ వల్ల అందరికీ ఆన్లైన్ క్లాస్ ఇట్లా జరుగుతూ జరుగుతున్నాయి ఇంట్లో కూర్చొని మొబైల్స్లోనే వాళ్ళు క్లాసెస్ విని ఇట్లాంటివై చేస్తున్నారు సో మొబైల్స్కి ట్యాబ్లెట్స్కి వీటికి డిమాండ్ అయితే బాగా పెరిగింది అండ్ ఇంకొక దానికి కూడా డిమాండ్ పెరిగింది ఆటోమొబైల్ మనకి ఏదైతే మొబైల్ మరి కార్లు కానీ బైక్లు కానీ వీటి ప్రైజ్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు చిప్ షార్టేజ్ అని చెప్పేసి చిప్ షార్టేజ్ కాదు మెయిన్ చిప్ షార్టేజ్ దాంతోపాటు మెయిన్ రీజన్ వచ్చేసరికి డిమాండ్ చాలామంది ఏం చేస్తున్నారు ఇప్పుడు కోవిడ్ వల్ల మనం ఓన్ ట్రాన్స్పోర్ట్ తీసుకుందాం కొత్త మనం బైక్ తీసుకున్నాం లేకపోతే మనం కారు తీసుకున్నాం మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అవాయిడ్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు సో అందుకని చెప్పేసి వాటికి ఎక్కువ బుక్ చేయడం కార్లని వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ మొబైల్స్ వస్తేసరికి ఆన్లైన్ క్లాసెస్ వీటి కోసం మొబైల్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీటి డిమాండ్ అయితే విపరీతంగా పెరిగింది కోవిడ్ తర్వాత సో వీళ్ళు ఆ డిమాండ్కి తగ్గట్టు మొబైల్ తయారు చేయాలంటే వాళ్ళకి కాంపోనెంట్స్ కావాలి చిప్స్ కావాలి అన్నీ కావాలి కదా కార్లు కానీ మొబైల్ కానీ సో అవి తక్కువ పడుతున్నాయి అందుకని చెప్పేసి వాళ్ళు పెంచుతున్నారు డిమాండ్ ఉన్నంత వరకు రేట్లు పెరుగుతాయి డిమాండ్ తగ్గిపోయింది అనుకోండి ఆటోమేటిక్ రేట్లు అయితే డౌన్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ అయిపోయింది లైట్ ఆపేసాం లైట్ వచ్చింది ఇప్పటిదాకా ఇంకా మన నెక్స్ట్ చూసే కలిపోతే ఫార్డ్ నుంచి ఫార్డ్ అంటే మనకి కార్లు గుర్తొస్తూ ఉంటాయి వీళ్ళు ఫార్డ్ కంపెనీ వాళ్ళు మూడు వేల మంది ఎంప్లాయీస్ని అయితే ఉద్యోగుల నుంచి తీసేస్తారు యుఎస్ కెనడా ఇండియా ఈ ఏరియాస్ నుంచి ఇండియా నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయింది కూడా ఫార్డ్ అయితే సర్వీస్ అయితే ఇప్పుడు ఇస్తున్నారు ఇండియాలో మొత్తం అయితే మూడు వేల మంది ఎంప్లాయీస్ అయితే ఫార్డ్ అయితే రిమూవ్ చేసింది ఈ మధ్య టెక్ కంపెనీస్ కానీ చాలా కంపెనీస్ అయితే ఉద్యోగుల నుంచి ఎంప్లాయీస్ని అయితే తొలగిస్తున్నారు ఇట్లా న్యూస్ చాలా వీలుంటారు మన లాస్ట్ వన్ మంత్ లో నెక్స్ట్ వాట్సాప్ నుంచి వాట్సాప్ కమ్యూనిటీలో కొత్త ఫీచర్ అయితే వస్తుంది బీటాలో ఉంది ఇది ఫ్యూచర్లో ఇది స్టేబుల్ లో తీసుకురావచ్చు ఈ ఫీచర్ ద్వారా మనం ఈజీగా గ్రూప్స్ని మేనేజ్ చేసుకోవచ్చు కమ్యూనిటీలో పది గ్రూప్స్ అయితే సబ్ గ్రూప్స్ లా క్రియేట్ చేసుకోవచ్చు ఈచ్ గ్రూప్లో ఫైవ్ ట్వెల్వ్ మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు వాటిని మీరు మేనేజ్ చేయొచ్చు సో ఇది అప్డేట్ అయితే సో ఇది ఫ్యూచర్లో స్టేబుల్ వర్షన్ మనం చూడొచ్చు నెక్స్ట్ మనకి స్మార్ట్ శంకర్ సినిమా మీరు చూసే ఉంటారు ఇట్లా సేమ్ ఇదే కాన్సెప్ట్లో అమెరికాకు చెందిన బ్రాండన్ డాలే అని చెప్పేసి ఒక వ్యక్తి ఇస్మార్ట్ శాంకర్ అయిపోయాడు అనమాట ఇస్మార్ట్ శాంకర్ లో మనకి బుర్రలో చిప్ పెడతారు కదా ఇతనికి వచ్చరికి చేతిలో చిప్ అయితే పెట్టారు ఇది యూస్ చేసి ఇతను తన టెస్లా కార్ మనకి కీలెస్గా ఓపెన్ చేయడం కానీ లేకపోతే పేమెంట్స్ ఫ్యూచర్లో ఇంకా పేమెంట్స్ కూడా చేస్తారంట చిప్ యూస్ చేసి మనకి ఏమంటే యూపీఐ పేమెంట్స్ చేస్తాం మనం అట్లా దీనిలో ఎన్ఎఫ్సి ఉంటుంది యాక్చువల్లీ దాని దాని నుంచి వర్క్ ఆ చిప్ పేమెంట్ చేయడానికి ఉపయోగిస్తాడంట ఇంకా క్రిప్టో కరెన్సీ సంబంధించి స్టోరేజ్ డీటెయిల్స్ వాటిని స్టోర్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు ఈ చిప్ పేరు వచ్చేసరికి వివో ఎపెక్స్ చిప్ సో ఇది నార్మల్గా ప్రెజెంట్ అయితే వంద మంది మీద టెస్ట్ చేస్తున్నారు వంద మంది ఇతను కూడా ఒకడు ఒకవేళ ఇది సక్సెస్ అయింది అనుకోండి ఫ్యూచర్లో అందరూ మన మనం బాడీలో చిప్పులు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంత ఎన్ఎఫ్సీ ట్యాగ్ ఒక క్యారీ చేసే చాలు దీని దీని ప్లేస్ లో బాడీ లోపల చిప్పులు పెట్టుకోవడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు నచ్చే మనకి స్విగ్గీ చిన్న అప్డేట్ అయితే ఇచ్చింది మీరు స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు అనుకోండి మీరు యాప్ లో చూస్తున్నప్పుడు డెలివరీ పార్నర్ మన ఫుడ్ని డెలివరీ చేయడానికి వస్తుంటాడు కదా అతని బైక్ మనకి సింబల్ కనిపిస్తుంటుంది దాని ప్లేస్ లో ఇప్పుడు డ్రాగన్ అయితే యాడ్ చేశారు ఈ యానిమేషన్ మీకు ఎవరికైనా కనిపిస్తుందా ఈరోజు ఎవరైనా చెక్ చేస్తారా చెక్ చేస్తే కామెన్సేషన్ చెప్పండి నెక్స్ట్ మనకి ఇండియాలో మెర్సిడీస్ ఈ రోజు మెర్సడీస్ ఏఎంజీ ఈక్స్ ఫైవ్ త్రీ లగ్జరీ ఎలక్ట్రిక్ సడన్ అయితే లాంచ్ చేసింది దీని కాస్ట్ వచ్చేసరికి రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ఇది ఎలక్ట్రికల్ కార్ కంప్లీట్ ఎలక్ట్రిక్ మీద రన్ అవుతుంది అండ్ దీని రేంజ్ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ సిక్స్ కిలోమీటర్స్ వరకు ఒకసారి ఛార్జ్ పెడితే వెళ్ళొచ్చు దీని పవర్ చూసుకుంటే సెవెన్ ఫిఫ్టీ వన్ ఉంది అండ్ దీని టార్క్ చూసుకుంటే నైన్ ఫిఫ్టీ న్యూటన్ మీటర్ టార్క్ ఉంది చాలా ఎక్కువ టార్క్ ఇది ఇది జీరో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ జస్ట్ త్రీ పాయింట్ ఫోర్ సెకండ్స్లో అయితే రీచ్ అవ్వగలదు అండ్ ఈరోజు మన ఆటోమొబైల్ ఛానల్లో టాటా పంచ్ వీడియో అయితే వచ్చింది బడ్జెట్ సేఫెస్ట్ కార్ అనమాట ఒక ఆరు ఏడు లక్షల్లో మీరు కార్ చూస్తుంటే సేఫెస్ట్ సేఫెస్ట్ కార్ కోసం చూస్తుంటే ఈ కార్ మీరు చెక్ చేసి ఒకసారి దీని దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే అది వీడియో వస్తుంది అక్కడ నుంచి మీరు చెక్ చేయండి మన ఆటోమొబైల్ ఛానల్ కూడా ఉంటుంది ఆటోమొబైల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కింద లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఈరోజు ఒక ఇయర్ బర్డ్స్ వీడియో అయితే పెట్టాం ట్రూక్ బ్రాండ్ది అది మీరు చెక్ చేయొప్ప ఇక్కడ వస్తుంది ఆ వీడియో అక్కడ నుంచి ఆ వీడియో కూడా చెక్ చేయొచ్చు ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్